అవసరం దించండి మావయ్య. హాయ్ హలో నమస్తే, నేను మీ అఖిల్ గర్మిల్లా, అందరికీ జై భవాని. ఈరోజు మేము సుందిల్లా టెంపుల్కి వెళ్ళబోతున్నాం, గోదావరి కన్ నుంచి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్ పవన్ కూడా జాయిన్ అయిపోతున్నాడు. సో ప్రస్తుతానికి ఆయన కోసం వెయిటింగ్, నేను అక్కడ పైన ఉన్నాడు, వస్తున్నాడు. సో ఒకసారి ఆయన కూడా మీకు చూపిస్తా. ఫ్రెండ్ పవన్ అని చెప్పానుగా, ఈతనే ఆయన. హాయ్ చెప్పరా. హాయ్ రా. మేము స్టార్ట్ అవుతున్నాం పవన్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇది బస్ స్టాండ్ కాల నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ రూట్ ఇవన్నీ చూపిస్తాం మీకు. సో ఇప్పుడు మేము ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళాలి. స్ట్రేట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త రూట్ అన్నట్టు ఇది. అంతకుముందు వేరే రూట్ ఉండే, ఫైన్ క్లైన్ నుంచి ఉండే. సో ఇప్పుడు గంగానగర్ రూట్లో నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు గంగానగర్ నుంచి మిలీనియం క్వార్టర్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇళ్ళ నుంచి వెళ్ళాలి. ఇళ్ళ నుంచి ఇటు లోపలికి వెళ్తే మిలీనియం క్వార్టర్స్ వస్తాయి. మిలీనియం క్వార్టర్స్ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. సో చూపిస్తే ఆ రూట్ కూడా మీకు. ఇగో మిలీనియం క్వార్టర్స్ లైన్ ఇది. ఈ అడ్రస్ ఎవరు అడిగినా చెప్తారు. ఇక్కడ మిలీనియం క్వార్టర్స్ నుంచి స్ట్రేట్ ఒకటే దారిలో వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళాలి. ఇటు మన లెఫ్ట్ సైడ్ వెళ్తే జనగం శివాలయం వస్తుంది, త్రిలింగ దేవాలయం. ఇగో ఇక్కడ లోపలికి వెళ్తే అది వస్తుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రోడ్డు కొంచెం మంచిగా ఉండదు, దుమ్ము అవి అంతా బాగా వస్తుంది. కొంచెం దసరా దుమ్ము ఉంటుంది ఇక్కడ, కాబట్టి కొంచెం మెల్లగా పోతే బెటరు. క్యాప్ కానీ హెల్మెట్ కానీ ఉంటే పెట్టుకుంటే బెటరు. రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారు. మాస్క్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం ఘోరంగా ఉంటుంది కదా. అసలు ఇంకా లారీలు ఇక్కడ బాగా నడుతాయి, ఇక్కడ నుంచి స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఇక సుందిల్లాకి వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే బస్ నుంచి ఆటోస్ కానీ. ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, కొంచెం స్లో చేసుకోవాలి. సో ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా ఆకలైన వాళ్ళకి ఫుడ్ చేయొచ్చు. ఇక్కడ ఫుడ్ ట్రక్ కూడా ఉంది. విలేజ్ లోపలికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి గుడికి కొంచెం లోపలికి బాగానే పోవాలి. ఇక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఎవరన్నా ఊర్లో వాళ్ళు అడిగితే చెప్తారు. ఇక్కడ చూసిండు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ పోవాలి. రోడ్డు బాగుంటుంది. మొన్నటి వరకు రోడ్డు సరిగ్గా లేకుండే, కొత్తగా వేసిండు ఇది. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 2 మినిట్స్లో టెంపుల్ దగ్గర ఉంటాం. శని ఆదివారాలలో ఇంకో నార్మల్ కన్నా ఎక్కువ ఉంటారు. ఇదంతా విలేజ్ అన్నట్టు, సుందిల్లా విలేజ్. ఇక్కడ నుంచి స్ట్రేట్కి వెళ్ళాలి. స్ట్రేట్కి వెళ్ళిన తర్వాత ఇంకొక కమాన్ వస్తుంది స్వామి. ఇక్కడ నువ్వు చూసింది కదా. సో ఇక్కడ నుంచి మనం లోపలికి అయిపోవాలి. టెంపుల్ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ మనం కొబ్బరికాయలు ఏమైనా కావాలనుకున్నా కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోకపోతే ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే రూపాయి 2 ఎక్కువ ఉంటుంది ఇక ఇంకా దాని. ఇగో టెంపుల్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది టెంపుల్ అన్నట్టు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సుందిల్లా. సో సుందిల్లా లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి ఫైనల్గా రీచ్ అయినాం. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. భక్తులు కూడా కొంతమంది ఉన్నారు. Thank you.
చెట్టుకి మురుపులు అయితే కడతారు ఇక్కడ. ఏంటంటే ఎవరు వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు చెప్పుకొని మురుపు కడతారు. ఖచ్చితంగా ఆ కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఇవి పర్ డేకి వచ్చేసి 150.